വെൽക്കം ടു ഗ്ലോബൽ റൌണ്ട് ఐక్యరాజ్యసమితి విద్య విజ్ఞాన సాంస్కృతిక సంస్థ యునెస్కోలో తిరిగి చేరేందుకు అమెరికా ఆసక్తి చూపుతోంది సభ్య సభ్యదేశంగా చేర్చుకునేందుకు నిరసనగా అలిగి అమెరికా అప్పట్లో బయటకు వెళ్లింది సంస్థకు బకాయి పడిన అరవై కోట్ల డాలర్లను చెల్లించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని యునెస్కో ప్రతినిధి తెలిపారు దీంతో యునెస్కోకు అమెరికాకు మధ్య వివాదానికి తెరపడినట్టేనని భావిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా వివిధ అంశాల విధాన నిర్ణయంలో చైనా పాత్రకు అడ్డుకట్ట వేయటానికే అమెరికా తిరిగి అడుగు పెడుతుందని సమాచారం ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో భేర్లుసుకొని కన్నుమూశారు ఆయన వయసు ఎనభై ఆరు సంవత్సరాలు కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు స్వస్థలం విలున్లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన బతుకు తెరువు కోసం మొదట్లో వ్యాక్యూమ్ క్లీనర్లను అమ్మారు తరువాత నిర్మాణం మీడియా రంగాల్లో ప్రవేశించి త్వరగా ఏదిగా కుబేరుడయ్యారు రాజకీయాల్లో అడుగుపెట్టి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పోర్జా ఇటలియా అనే పార్టీని స్థాపించారు అదే ఏడాది మొదటిసారిగా ప్రధాని పదవిని చేపట్టారు తర్వాత మరో రెండు సార్లు ఆయన ఆ పదవిని అలంకరించారు ఆస్ట్రేలియాలో ఓ పెళ్లి బస్సు బోల్తా పడి పది మంది చనిపోయారు ఇరవై ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి న్యూ సౌత్ లో గ్రేటా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది ద్రాక్ష తోటలో అధికంగా ఉండే ఈ ప్రాంతంలో ప్రస్తుతం పొగమంచు ఉండటం వలనే ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు అంటున్నారు బస్సు డ్రైవర్ను అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఇరవై ఐదు మంది క్షతగాత్రుల్లో ఇరవై ఒక్క మంది సోమవారం ఉదయం కూడా ఆసుపత్రిలోనే ఉన్నారని ఒకరి పరిస్థితి విషమంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మిగతా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బస్సులోని మిగతా పద్దెనిమిది మందికి ఎలాంటి టి గాయాలు కాలేదని వెల్లడించింది రష్యా ఆక్రమణలోని మరో గ్రామాన్ని తిరిగి తాము స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది డొనేస్క్ ప్రాంతంలో ఇప్పటికే ఉక్రెయిన్ మూడు గ్రామాలు స్వాధీనం చేసుకుంది సోమవారం మరో గ్రామం వాటికి జతయ్యింది ఇవన్నీ కుట్ర గ్రామాలేనని సమాచారం అయితే ఉక్రెయిన్ బలగాలు ఆక్రమిత ప్రాంతాల్లోకి మరింత ముందుకు చొచ్చుకుపోయేందుకు ఈ స్వల్ప విజయాలే అవకాశం కల్పిస్తాయని పరిశీలకులు అంటున్నారు ఈ పరిణామంపై రష్యా స్పందించలేదు ఇన్నాళ్ళ యుద్ధంలో ఉక్రెయిన్లోని ఐదో వంతు భాగం రష్యా బలగాల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇజ్రాయెల్ పాలస్తీనా శాంతి చర్చలకు చైనా సందగ్ధత వ్యక్తం చేసింది ఈ శాంతి చర్చల్లో భాగంగా పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ చైనా పర్యటించనున్నారు నాలుగు రోజుల పర్యటనలో భాగంగా అబ్బాస్ మంగళవారం ఉదయం చైనాకు చేరుకున్నారు అబ్బాస్కు చైనాలో ఇది ఐదో అధికార పర్యటన ఇక ఈ పర్యటనలో భాగంగా ఆయన చైనా అధ్యక్షుడు జిన్ తో సమావేశమయ్యారు పాలస్తీనాలో జరుగుతున్న తాజా పరిణామాలతో పాటు ప్రాంతీయంగానూ అంతర్జాతీయ సమస్యలపై కూడా ఇరువురు నేతలు చర్చించనున్నారు